శ్రీ దుర్గా జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు సీతారాముల వారి కళ్యాణ ఘట్టాన్ని మీ అందరికీ కూడా వివరిస్తాను. ఒకనొక సమయంలో విశ్వామిత్రుల వారు అయోధ్యానగరంలో ఉన్నటువంటి దశరథ మహారాజు వారి వద్దకు విచ్చేసి, అయ్యా, మీ కుమారులో అగ్రజుడైనటువంటి శ్రీరామచంద్రుల వారిని నాతో కొన్ని రోజులు పంపించాలి అని చెప్పి అడిగారు. అతడొక్కడే తాటకి కుమారులైనటువంటి మారీచుడు సహవాహువులను నిలువరించి నా యజ్ఞాన్ని కాపాడగలిగినటువంటి సమర్థుడు అని విశ్వామిత్రుడు దశరథ మహారాజు వారికి చెబుతారు. విశ్వామిత్రుని కోరిక వింటూనే నోట మాట రాలేదు దశరథునికి. అయ్యో, 16 ఏళ్ళైనా నిన్నని పసివాడు, రాక్షస మాయలేవి తెలియవు, అటువంటి వాణిని ఎలా పంపించేది, ఎలాగో స్పృహ తెచ్చుకుని నెమ్మదిగా అన్నాడు. అప్పటి వరకు 4 కుమారులకు యుక్త వయస్సు వచ్చింది, తగిన వధువులను వెతకాలి అని వశిష్ఠుడు మొదలైన వారందరితోనూ సమాలోచనలో ఉండగా హఠాత్తుగా వచ్చిన విశ్వామిత్రుని కోరిక విని తెల్లబోయాడు దశరథుడు. కావాలంటే తానే వస్తానన్నాడు, కాదంటే విశ్వామిత్రునికి కోపం, ఎవరికి తెలియదు కనుక వశిష్ఠుల వారు నచ్చ చెప్పారు దశరథునికి. ఇందువలన రాముడికి మేలే జరుగుతుంది అని కూడా చెప్తాడు. రాముడు, అతని వెంట లక్ష్మణుడు ఇద్దరిని పంపక తప్పలేదు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ విశ్వామిత్రుడు శ్రీరాముల వారికి కర్తవ్యాన్ని గుర్తుకు చేస్తూ అన్ని విద్యలు నేర్పిస్తాడు. ఇక వచ్చిన పని అయిపోయింది, ఈ యాగం నిరాటంకంగా ముగిసింది. ఆ తరువాత జనక మహారాజు యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞం చూసే సందర్భంలో మిథిలకు తీసుకువచ్చాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను. అదే సమయంలో జనకుని దగ్గర ఉన్న శివుని విల్లు గురించి వారికి ఆసక్తి కలిగేలా ఎంతో ఘనమైనదో కూడా వివరిస్తాడు. విశ్వామిత్రుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు జనక మహారాజు. ఇద్దరు యువకులు దశరథ మహారాజు యొక్క తనయులైన రామలక్ష్మణులు. వీరు మీరు బహుకాలంగా పూజిస్తూ వస్తున్న మహాశివధనస్సును చూడడానికి ఉత్సాహపడుతున్నారు అని ఆయన వెంట దేవతామూర్తి మెరిచిపోతున్న ఆ అన్నదమ్ములను చూసి వివరమడిగిన జనక మహారాజుతో చెప్పాడు విశ్వామిత్రుడు. అంతేకాదు, అప్పటి వరకు జరిగినవన్నీ జనకునికి వివరంగా చెప్పాడు విశ్వామిత్రుడు. దశరథ పుత్రుల్ని తన ఆశ్రమానికి ఎందుకు తీసుకువచ్చాడు, దశరథ నందనుడు శ్రీరాముడు తాటకిని చంపి మారీచుని తరిమికొట్టి సబాహువుణ్ణి సంహరించి యాగాన్ని కాచిన వైనము, ఇలా రఘురాముని శౌర్య ప్రతాపాలు ఎటువంటివో చెప్పకనే చెబుతాడు. ఆపై అహల్య శాప విమోచన దృష్టాంతముతో శ్రీరాముడు కారణజన్ముడని తెలుస్తుంది. అహల్య గౌతముల కుమారుడు శతానందుడు జనకుని వద్ద రాజపురోహితుడు. శతానందునికి తన తల్లి శాప విముక్తి గురించిన మాటలు అమృతంలా సోకాయి. శ్రీరాముడు చూసి పరవశం పొందాడు. విశ్వామిత్రునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతని ఘనకీర్తిని రాముడికి అంతా వివరించి తరించాడు. అంతా తాను విని జనకుడు విశ్వామిత్రుడికి నమస్కరించి తాను తలపెట్టిన యాగానికి వారంతా వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. ఇలా ఇరుపక్షాల ఆసక్తి కలిగే విధంగా సంధానపరచడం జరిగింది కదా. ఇక జనకుడు కూడా సంతోషించి శివధనుస్సు పూర్వవృత్తాంతం వారికి చెప్తాడు. దక్షయజ్ఞం తరువాత శివుడు తన ధనస్సును దేవతలకు ఇవ్వగా అది వారు జనకుని పూర్వజుడైన దేవరాతునికి ఇచ్చారు. అది అలా వీరి వద్ద ఉంటూ వచ్చింది. అయ్యో, నిజే, ఆయన తన కుమార్తె సీతకు తగిన వరుడు, గొప్ప వీరుడై ఉండాలని జనకునికి అభిమతం. అందువల్ల శివధనుస్సును ఎక్కువ పెట్టగల పరాక్రమవంతునికి సీతనిచ్చి వివాహం చేయదలచి తాను స్వయంవరం ప్రకటించానని, స్వయంవరానికి వచ్చిన యువరాజులెవరూ శివధనుస్సును ఎత్తలేకపోగా అది వారికి అవమానంగా భావించి వారందరూ కలిసి మిథిలపై దండెత్తగా దేవతల సహాయంతో శత్రువులను తరిమివేయడం జరిగిందని చెప్పి తిరిగి ఇలా అంటాడు జనక మహారాజు. రాముడు పరమశివుని విల్లును చూడాలని కుతూహలపడుతున్నాడు కనుక దానిని పరీక్షించడం కోసం అతని ముందుకు తెప్పిస్తాను. ఆ అద్భుత ధనస్సు యొక్క నారిని రాముడు సంధించగలిగితే నేను సౌందర్య రాశి అయిన నా కుమార్తె సీతను అతనికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అని వెంటనే ఒక పెద్ద పెట్టెలో ఉంచబడి 8 చక్రాల బండిపై నిలుపబడిన ఆ మహాధనస్సును
500 మంది దృఢకాయులు లాగు తీసుకువచ్చారు. ఏమి జరుగుతుందో చూసేందుకు వేలాది మంది గుమికూడారు. విశ్వామిత్రుడు శ్రీరాముణ్ణి చిరునవ్వుతో చూస్తూ, రామా, ఈ ధనస్సును చూడు అన్నాడు. గురువు ఆదేశం పట్ల వినయం ప్రకటిస్తూ సింహకిశోరముల ముందుకు కదిలాడు శ్రీరామచంద్రుల వారు. మెచ్చుకోలుగా ఆ ధనస్సు వంక చూస్తూ మరోవైపు సీతామాతను చూస్తూ నాజూకుగా తన ఎడమ చేతితో ధనస్సు మధ్యభాగంపై ఉంచాడు. ఆ పైన మహాజనం చూస్తుండగా ధనస్సును దాని పేటికలోంచి అవలీలగా పైకెత్తాడు. ధనస్సును పైకి ఎత్తి పట్టుకుని రాముడు ఒక్క త్రుటిలో నారిని సంధించి గొప్ప శక్తితో దానిని వంచి పెళ్ళుమని మధ్యకు తుంచివేశాడు. రాముని పరాక్రమం సంతోష వార్తను జనకుడు దశరథునికి కబురు చేయగా దశరథ మహారాజు ఆనందించి మంది మార్బలముతో వివాహానికి తరలివచ్చాడు. ఇరు ప్రక్కల ప్రవలులు చదివారు. ఇక్ష్వాక్షుల కుల తెలుకుడైన శ్రీరామునికి జనకుని పుత్రికి అయిన జానకి పాణిగ్రహణం అనర్చారు. కన్యాదానం చేస్తూ పులకించిపోయాడు జనకుడు. చూస్తున్న వారందరి మనస్సులు ప్రఫుల్లమయ్యాయి. అలాగే లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఊర్మిళ మాండవి శృతకీర్తిలనిచ్చి పాణిగ్రహణం జరిపించారు. దేవదందువులు మ్రోగాయి. పైనుంచి పూలవానలు కురిశాయి. సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. ఈ వీడియో గురించిన విషయాలు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరని మనవి.